ప్రభుత్వం డీఎస్సీ వేస్తామంటూ కొత్త మోసానికి తెరతీస్తుందని నారా లోకేష్ విమర్శించారు. మోసం దగా కుట్రకు ప్యాంటు షర్టు వేస్తే జగన్లా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రను గంజాయికి రాజధానిగా మార్చారని మండిపడ్డారు. 100 సంక్షేమ పథకాలకు కోత పెట్టిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అన్నారు. జగన్ తన కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించట్లేదన్నారు. ఇచ్చాపురంలో శంకరావం యాత్రను నారా లోకేష్ ప్రారంభించారు. ఈరోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికే సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనార్టీ బాలిక మిస్ బాని ఎలా చంపారో అలా మైనార్టీని చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నారు, సొంత బాబాయిని లేపేశాడు, ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను